ఒక మంచి వక్త, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున ప్రత్యర్థి పార్టీ మీద విసిర్లు విసరాలన్నా, ఏదైనా చాకచక్యంగా మాట్లాడాలన్నా ముందుగా తెర మీదకు వచ్చేవారు యామిని సాధినేని. అయితే తర్వాత కొద్ది రోజులుగా ఆమె పార్టీ నుంచి పార్టీకి దూరంగా ఉండడం, తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బయటకు రావడం, చాలా రోజులు ఏ పార్టీలో లేక వెళ్లకుండా ఉండడం, ఆమె వాణి కంప్లీట్గా వినిపించకుండా పోయింది. అయితే ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని అంతా అనుకున్నారు. ఆ దిశగానే ప్రచారం కూడా జరిగింది. అనుకున్నట్టుగానే ఆమె భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కడప జిల్లాలో, కడప జిల్లా పర్యటన వచ్చిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆధ్వర్యంలో యామిని బీజేపీ కండువా కప్పుకున్నారు. అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది నేతలు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే. చెన్నమనేని రమేష్ గారు కానీ, సుజనా చౌదరి కానీ, ఆదినారాయణ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ. అయితే ఇప్పుడు కడపలో కాబట్టి కడపకు చెందిన బీజేపీ నేతలు అందరూ యామిని వెంట ఉన్నారు. అందులో రమేష్ గారు ఉన్నారు, అలాగే ఆదినారాయణ రెడ్డి ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. అయితే బీజేపీ తరపున ఇప్పుడు ఒకాల్తా పుచ్చుకొని ఆంధ్రప్రదేశ్లో ఒక స్వరం తయారైందని చెప్పాలి, తయారవడం కాదు, ఒక స్వరం రెడీ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఈమె మాటలు ఈమెకి ఏం నేర్పక్కర్లేదు, ఆల్రెడీ మాటకారే కాబట్టి రాజకీయాలను పూర్తిగా అవపోషణ పట్టిన వ్యక్తి, అలాగే మహిళల్లో చాలా దురుసుగా, దూకుడుగా, చాలా చాకచక్యంగా రాజకీయాల్లో అనర్గళంగా మాట్లాడాలంటే యామిని గారి తర్వాత ఎవరైనా. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఆ స్వరం యాడైంది. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ వాణి ఆవిడ నోటి నుంచి రేపు నుంచి వినబోతున్నాం మేబీ. ఓకే, అయితే ఇక్కడ వచ్చే లాజిక్ పాయింట్ ఏంటంటే, సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతున్నాం. సో యామిని గారిని భారతీయ జనతా పార్టీలోకి చంద్రబాబు గారే పంపించారా, లేదంటే ఆమె వెళ్ళారా అనేది. ఇది ఎందుకు ఇది వైరల్ అవుతుంది ఇప్పుడు అంటే, ఆమె చేరగానే ఈ తరహా పోస్టులు ఆల్రెడీ మొదలైపోయినాయి. గతంలో ఇప్పటికే వైసీపీ నేతలు ఎక్కువ ఇలాంటి కామెంట్లు చేస్తూ ఉంటారు, ఇలాంటి ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు. ఎందుకంటే సుజనా చౌదరి గారిని, అలాగే రమేష్ని, వీళ్ళందరూ ఎవరైతే నలుగురు అప్పుడు జాయిన్ అయ్యారో రాజ్యసభ ఎంపీలు, వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ కావాలనే పంపించింది. ఒకవేళ వీళ్ళ పట్టుకున్న జెండా మారుతుంది కానీ వీళ్ళ అజెండా మాత్రం అదే ఉంటుందని చెప్పి ఒక రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అంటే అదంతా ట్రోలింగ్స్ నడుస్తూ ఉంటాయి. కాకపోతే సోషల్ మీడియాలో ఏదైతే వైరల్ అవుతుందో అదే ఎక్కువ ప్రజల్లోకి వెళ్ళిపోద్ది. కాబట్టి మళ్ళీ యామిని గారి విషయంలో కూడా అదే తెర మీదకి వచ్చింది. కావాలనే కొన్ని రోజులు గ్యాప్ పెట్టి తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్న ఈమెను భారతీయ జనతా పార్టీలోకి పంపించారు అని. ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో మళ్ళీ మరోసారి పొత్తు పెట్టుకునేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్న నేపథ్యంలో కొంతమంది కీలక నేతలు ఆ పార్టీలోకి వెళ్తున్నారు. అందులో భాగంగానే ఈ వలస ప్రక్రియ కూడా జరిగింది. అంతకుమించి ఏం లేదు అనేది వైసీపీ చేస్తున్న ప్రధాన ప్రచారం. మరి ఇది ఎంతవరకు నిజమా కాదా అనేది భవిష్యత్ రాజకీయాలు నిర్ణయించాలి. మొత్తం మీద యామిని సాధనేని గారు అయితే భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. రేపటి నుంచి ఆమె స్వరం భారతీయ జనతా పార్టీ తరపున మనకు వినబడుతుంది. స్టే ట్యూన్డ్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టులోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.